హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు స్వాతి. ముందుగా అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అండి. మీకు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఇక్కడ ఏదన్నా పండగ వచ్చిందంటే ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేవి 3 డేస్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి. అంటే పూజ కోసం ప్రిపేర్ చేసుకోవడం అండ్ షాపింగ్ చేయడం అవన్నీ ఉంటాయి కదా. అందుకు ఇది వెన్స్డే అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను పూజ రూమ్ అది డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గార్లాండ్ హౌస్ వార్మింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో ఇది బాగుంటుంది అనిపించింది పూజ రూమ్కి, అది మార్చేసాను ఫస్ట్. మా పూజ రూమ్కి ఆ వినాయకుడు బ్యాక్డ్రాప్ అనేది అలా ఎప్పుడు ఉండనే ఉంటుంది. సో ఇప్పుడు అది వేరేగా తీయడం ఎందుకని దాని మీద లక్ష్మీదేవిది అలా పెట్టేశాను. దాని మీద కొన్ని ఫ్లవర్ గార్లాండ్స్తో డెకరేట్ చేశాను. ఇవన్నీ ఏమీ నేను కొత్తగా తెప్పించలేదండి, ఆల్రెడీ హౌస్ వార్మింగ్ టైంలో తెప్పించినవే. జస్ట్ బ్యాక్డ్రాప్ వరకు అలా సెట్ చేసి మేము షాపింగ్ స్టార్ట్ అయ్యామండి. ఆ రోజు వెన్స్డే అన్నమాట, పూజకి కావాల్సిన సామాన్లు అవి తీసుకోవడానికి. పూజ ఫ్రైడే కదా, ఎందుకు వెన్స్డేనే షాపింగ్ చేయడం, థర్స్డే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ మీకు చూపిస్తాను ఎందుకనేది. ముందుగా మేము ఇండియా బజార్ వచ్చామండి. ఇక్కడ అస్సలు పార్కింగ్ ఖాళీ లేదు, చాలా టైం పట్టింది పార్క్ చేయడానికి. పండగ వస్తుందంటే చాలు మాకు ఇక్కడ ఇండియన్ షాప్స్ అన్నీ కిటకిటలాడిపోతాయి. అసలు ఆ లైన్ చూసారు కదా, అది వివేక్ ఫ్లవర్స్ కోసం లైన్ అనమాట. వివేక్ ఫ్లవర్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చూపించాను గృహప్రవేశం షాపింగ్ వీడియోలో, అది ఇండియా బజార్ పక్కనే ఉంది. ఇక్కడ చూసారా, ఒక్క కార్ట్ కూడా లేదు. ఇంకా కార్ట్ దొరికాక తీసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి అసలు మొత్తం ఉన్నారు జనాలు, ఏదో ఇండియాలోనే షాపింగ్ చేస్తున్నట్టుంది మాకైతే. ముందుగా మేము కొబ్బరికాయలు తీసుకున్నామండి. ఇక్కడ కొబ్బరికాయలు ఏంటంటే వాటికి పిలకలు ఉండవన్నమాట. అదే కొబ్బరికాయకి తోకలా ఉంటుంది కదా, దాన్ని మేము పిలకలు అంటాము. ఐ డోంట్ నో వేరే ప్లేసెస్లో ఏమంటారు. సో కలసం మీదకి కొంచెం చూసుకొని తీసుకోవాలి. కొబ్బరికాయ సెలెక్షన్లో మేము కూడా ఏబిసిడి బ్యాచే, మాకు అంత ఐడియా లేదు. బయటికి బాగుందని అనిపిస్తే తీసేసుకుంటాం. ఇక్కడ అరిటాకులు కూడా దొరుకుతున్నాయండి, కానీ అరిటాకులు అంత బాగాలేదు. నెక్స్ట్ కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం, మాకు లోటస్ ఫ్లవర్ దొరికింది ఇక్కడ. అండ్ మామిడి కొమ్మలు కూడా ఒక 2 తీసుకున్నాము. ఇండియాలో అయితే మా ఇంటి పక్కనే మామిడి చెట్టు ఉండేది, అసలు మామిడి కొమ్మలు ఇలా కొంటామని కూడా నాకు తెలియదు. ఒక 5 రకాల ఫ్రూట్స్ తీసుకున్నాం. అండ్ ప్రసాదంకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా బిల్లింగ్ చేయించాము. యాక్చువల్లీ వివేక్ ఫ్లవర్స్కి పువ్వులు తీసుకుందామని వెళ్దాం అనుకున్నాం, బట్ బయటకు వచ్చి చూస్తే ఇంకా లైన్ అనేది డబుల్ అయిపోయింది. అసలు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా 2 డేస్ ముందు షాపింగ్ ఎందుకు చేశామో. అదే 1 డే ముందు వెళ్తే మాత్రం ఇంకా అసలు మొత్తం ఖాళీ అయిపోతాయి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాము అది. సో అందుకే ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డాం. వెడ్నెస్డే ఇవన్నీ చేసాము. సో నెక్స్ట్ డే అంటే థర్స్డే పూజకి ముందు రోజు మిగతా డెకరేషన్ అంతా చేస్తున్నాను. లక్ష్మీదేవిని పెట్టడానికి మండపం అది రెడీ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను షాట్లో పెట్టాను. ఇంకా పండగ అన్నాక ఇంటి ముందు ముగ్గులేకపోతే ఎలాగా, అందుకే అది నైటే వేసేసాను. అంటే మార్నింగ్ మళ్ళీ టైం ఉంటుందో లేదో అని. థర్స్డే ఇలా ఎండ్ అయింది, ఇంకా నెక్స్ట్ పూజకు రెడీ అయిపోవడమే. మార్నింగ్ లేవగానే ముందు రోబో ఆన్ చేస్తాను. ఇంకా మమ్మీ నేను స్నానాలు చేసేసుకొని ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసాం.
నేను ఓన్లీ లెమన్ రైస్ మాత్రమే చేశాను, మిగతాన్ని మమ్మీయే చేసేసారు. మమ్మీ అత్తయ్య వాళ్ళకి అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అయితే నాకైతే అర్థం కాదు. నేను మాత్రం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదాన్ని. ప్రశ్వి మార్నింగ్ 5:30కి లేచి స్కూల్కి రెడీ అయిపోయింది. ఈరోజు ఏంటి మన ఇంట్లో? పూజ ఉంది. పూజ ఉందా? ఏం పూజ? వరలక్ష్మి వ్రతం. బెల్లం చుట్టూ చీమలు ఎలాగైతే వచ్చేస్తాయో ప్రశ్వి కూడా బెల్లం కనిపించగానే ముందు తినేస్తుంది. మా చిన్నప్పుడైతే పండుగలు ఎప్పుడు వస్తాయా, హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా అని ఎక్సైటెడ్గా వెయిట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలకి లీవ్ పెట్టండి అంటే అదేదో పెద్ద పనిష్మెంట్లా ఫీల్ అయిపోతారు. ప్రశ్వికి ఫెస్టివల్స్ అంటే ఇష్టమే కానీ ఎప్పుడూ స్కూల్ బంక్ కొట్టదు. ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా స్కూల్కి వెళ్ళిపోతాను అంటది. ఎందుకంత ఫాస్ట్? ఇంకా టైం ఉంది కదా. ఏం లేదు, ఇంకా బస్ కూడా రాలేదు. అది మీ బస్ కాదు కదా. ఇంటికి వచ్చాక మా చిన్న మేడంని లేపి స్నానం చేయించి రెడీ చేసేసాం. పూజ చేస్తున్నప్పుడు మధ్యలోనే నిహిరా కొంచెం స్లీపీ ఉండే, సో తన్ని పడుకోబెట్టేసాము. పూజ టైంలో నేను వీడియో ఏమీ తీయలేదండి. ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. హోప్ యూ అండర్స్టాండ్. మార్నింగ్ ప్రసాదం వరకు గారెలు బూళ్ళో చేసింది మమ్మీ, కానీ తర్వాత మళ్ళీ పూజ అవగానే బ్యాలెన్స్ చేసేద్దామని స్టార్ట్ చేసింది. వీళ్ళకి ఆ పని అయ్యే వరకు నిద్ర కూడా పట్టదు. ఇంటూ ప్రశ్వి స్కూల్ నుంచి ఇంటికి రాగానే ప్రశ్వి అండ్ నిహిరాని రెడీ చేసేసాను. వాళ్ళే కదా మరి మా ఇంటి మహాలక్ష్మిలు. ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు తాంబూలం అది తీసుకోవడానికి. సారీ, ఆ వీడియో కూడా నేను తీయలేదు, జస్ట్ కొన్ని పిక్చర్స్ మాత్రం షేర్ చేస్తున్నాను. ఇంకా తాంబూలం అవి ఇచ్చేసాక సన్సెట్కి ముందే అమ్మవారికి హారతి అది ఇచ్చేసాను. సో ఈ ఇయర్ వరలక్ష్మీదేవి పూజ నేను ఇలా చేసుకున్నాను. మళ్ళీ మీ అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.